యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో నూతన పంచాయతీ కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ 9 సంవత్సరాలుగా రైతు బంధు ఇస్తుందనే విషయం గుర్తు చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డు తగిలారు. ఇంతలో మంత్రి జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ మండలం గూడూరులో నూతన పంచాయతీ కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ 9 సంవత్సరాలుగా రైతు బంధు ఇస్తుందనే విషయం గుర్తు చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డు తగిలారు. ఇంతలో మంత్రి జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ మండలం గూడూరులో నూతన పంచాయతీ కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ 9 సంవత్సరాలుగా రైతు బంధు ఇస్తుందనే విషయం గుర్తు చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డు తగిలారు. ఇంతలో మంత్రి జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, ఓవర్ టు యూ. కావ్య, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరులో 20 లక్షల వ్యయంతో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. దాన్ని ప్రారంభోత్సవం చేయడానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, అదేవిధంగా సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడికి వచ్చాడు. అదేవిధంగా ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉన్న జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి కూడా దాంట్లోనే ప్రోటోకాల్ ప్రకారం పాల్గొన్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన. ఈ నేపథ్యంలోనే గతంలో అంటే గడిచిన 9 సంవత్సరాలుగా రైతు బంధు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఈ వేదిక పైన అదేందుకు చెప్తున్నామంటూ వాళ్ళు అడ్డుదల నేపథ్యంలో ఆయన కొంత వాళ్ళ పైన అంటే ఎందుకు చెప్పొద్దనే దానికి సంబంధించి చెప్పాడు. వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి జోక్యం చేసుకొని నాన్న పేరు చెప్పుకొని జెడ్పీటీసీగా గెలిచావు, ప్రజల నుంచి వచ్చినట్టయితే దాని విలువ ఏందో తెలుసు అని అనేసరికి అసలు ఒక్కసారిగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు వచ్చి దాన్ని అడ్డుకోవడం కూడా జరిగింది. అంటే ఇటీవల కాలంలో రైతు బంధుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది కాబట్టి ఇవ్వలేకపోతున్నామని మాట్లాడిన సందర్భంలో దాన్ని గుర్తు చేస్తూ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి మాధారెడ్డి కొడుకు ఎలిమినేటి సందీప్ రెడ్డి చేయడంతో మాత్రం ఇద్దరు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అదే ఆ గూడూరు గ్రామంలో ఉన్న సమావేశ వేదికపైనే వీరిరువురు కూడా ఒకరిపైన ఒకరు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కోపదీప్తుడైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మీ నాన్న పేరు చెప్పుకుని నువ్వు జెడ్పీ దిశ అయ్యావు కాబట్టి ఇక్కడ కూర్చోగలిగా అనేసరికి ఇంకా దానికి కొంత ఆద్యం పోసినట్టు అయింది కాబట్టి వెంటనే అక్కడ ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని వెంటనే ఈ గొడవను సర్దుమనగలిగా చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అదేవిధంగా మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ మీద, అదేవిధంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పైన కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మొత్తం రాష్ట్రాన్ని ఖజానాన్ని మొత్తం కూడా మొత్తం ఖాళీ చేసి మొత్తం స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే వాడుకున్నారని కూడా ఆయన దుయ్యపడడంతో మాత్రం ఇవన్నీ కూడా వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి వాగ్వాదానికి ఇప్పుడు తీసుకోవడానికి మాత్రం కారణాలు అయ్యాయని చెప్పుకోవచ్చు. Come on, 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 come on